Akşam çayın yanında. Bayrak kapısı alalım. కర్నూలు జిల్లా ఆదోనలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం ని దొండగులు ఎత్తికెళ్లారు. మెషిన్ లో 5,25,000 ఉన్నట్టు బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం గోనిగండ్లలో ఇండియా 1 ఏటీఎం ని ఎత్తికెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ ముఠా ఈ పనులు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదే విషయాన్ని సంబంధించి కర్నూలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. ఋషి, కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఆదోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న ఏటీఎం మిషన్ ని దుండగులు ఎత్తుకెళ్లారు. అందులో 5,25,000 ఉన్నట్టు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారం రోజుల క్రితం కూడా గోనెగండ్లలో ఇండియా 1 ఏటీఎం మిషన్ కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు చూస్తే ఒకే ముఠ కర్నూలు జిల్లాలో ఈ సంఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా కర్ణాటకలోనూ ఇలాంటి సంఘటనలే జరిగినట్టు పోలీసులకు సమాచారం ఉంది. అంటే ఒక ముఠ ముందుగా రెక్కి నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఏటీఎంలు ఎత్తుకెళ్లేందుకు అనుకూలంగా ఉందో ముందుగా రెక్కి నిర్వహించిన తర్వాత ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే ఏటీఎంలు ఎత్తుకెళ్లే ఒక ముఠ ఉన్నట్టు పోలీసుల రికార్డుల్లో నమోదు కాలేదు. సహజంగా నేర రికార్డుల్లో ఏ ప్రాంతాల వాళ్ళు ఎలాంటి దొంగతనాలు చేస్తారనేది ఒక నమూనాలు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లో ఇలాంటి ఏటీఎంలు ఎత్తుకెళ్ళినట్టు రికార్డు అయినట్టు లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని కీలక ఆధారాలు లభించాయి. త్వరలోనే ఈ దొంగల్ని పట్టుకుంటామని ఆదోని డిఎస్పి చెప్పారు. నలుగురు ఈ ఘటనలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఋషి, థ్యాంక్ యూ చంద్రశేఖర్. చేంజ్ ఉందా?